హాయ్ గల 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 గంగోత్రి. మిమ్మల్ని చూడగానే బ్యాక్గ్రౌండ్ లో ఆ పాట వస్తుంది. ప్రశాంత్ అనుకుంటాడు అరే నా బ్యాక్గ్రౌండ్ కదా హమ్ చేయాలి అని. కొంచెం హారర్ ప్రశాంత్ అందుకే తర్వాత ఐ థింక్ ప్రశాంత్ అందరు హమ్ చేస్తారు. సో ఏమైంది మీరు పెరిగే ఏజ్ లో సినిమాల్లోకి ఎక్కువగా రాలేకపోయారా లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ రావద్దు అని అనుకున్నాను. కాన్షియస్ గా ఐ థాట్ ఐ హావ్ టు స్టడీ ఫినిష్ దాట్ అండ్ యాక్చువల్ నేను చేయకూడదు అనుకున్నా. మళ్ళీ యాక్టింగ్ అదేదో టైం పాస్ కి చిన్నప్పుడు చేశాను మళ్ళీ చెయ్యననే అనుకున్నా బట్ కోవిడ్ అని చెప్పొచ్చేమో బికాస్ కోవిడ్ టైంలో అందరం ఇంట్లో కూర్చొని మనకి మన ఓన్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ కి చాలా టైం దొరికింది కదా. అదర్వైజ్ యూఆర్ లివింగ్ ఇన్ సచ్ బిజీ లైఫ్ రన్నింగ్ రన్నింగ్ ఇంట్లో కూర్చొని ఐ థింక్ ఐ థాట్ మేబీ యాక్టింగ్ ట్రై చేయాలేమో చేస్తే ఇప్పుడే చేయగలుగుతాను లేటర్ చేయలేను దట్ వాస్ లైక్ ఓకే ట్రై చేద్దాం. సో కరోనా బ్రేక్ బ్రేక్ చేసింది అన్నమాట. మీ వైపు మీ వరకు డెఫినెట్ గా ఐ కెన్ అది చూడగలుగుతున్నాను నేనైతే. అండ్ హాయ్ నా వరకు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నా అమ్మాయి కూడా నా వరకు రావట్లేదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అనుకుంటుంది. అండ్ బాంధవి నైస్ నేమ్. అండ్ ఇందులోకి ఎలా రావడం జరిగింది? బస్ ఎక్కొచ్చాను ట్రైన్ బయట ఎక్కొచ్చాను కాకుండా యా టీమ్ అప్రోచ్ అయినప్పుడు ఐ హావ్ గాన్ త్రూ స్టోరీ. సో స్టోరీ అనేది డిఫరెంట్ జోనర్ హారర్ జోనర్ అంటే ఇట్స్ లైక్ మోర్ యాక్టింగ్ స్కోప్ కి సంబంధించిన ఒక క్యారెక్టర్ అనేది నాకు రావడం జరిగింది. సో నా లక్ గా ఫీల్ అవుతున్నాను. ఆడిషన్ ఏమైనా చేయడం జరిగిందా? ఫస్ట్ వీడియో సెంట్ ఓకే ఆడిషన్ వాస్ డన్. ఓకే మీది ఇంపార్టెంట్ రోల్ అని విన్నాను. సో చాలా కీ రోల్ అని విన్నాను నేనైతే. యా అండ్ నాకు మీ మమ్మీ కూడా చాలా నచ్చారు సంతూర్ మమ్మీ. థాంక్యూ చాలా నేను సిస్టర్ అనుకున్నాను ఇక్కడ. ఓకే మీకు మీకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది మీ డైరెక్టర్ మీద. ఆయన పేరు చెప్పగానే మీలో రకరకాల హావభావాలు వస్తున్నాయి. నేను ముందు చెప్పాను కదా నాకు ఎలాంటి పరిస్థితుల్లో మా ఫస్ట్ మీటింగ్ అయింది. రిహార్సల్ చేయను అన్నాను నేను అలసిపోయేదాకా చేయిస్తాను అన్నాడు. సో అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లైక్ మేము మాంటేజ్ సాంగ్ కూడా రిహార్సల్ చేశాము. మాంటేజ్ సాంగ్ ఇరిక మీరు మాంటేజ్ సాంగ్ అంటున్నారు. కోవిడ్ టైంలో సెకండ్ వేవ్ లో మేము జూమ్ లో రిహార్సల్ చేసాం. నేను సార్ ఎవ్రీ డే 8:30 PM జూమ్ కాల్ విత్ డైరెక్టర్ రిహార్సల్స్ మేము జూమ్ కాల్ లో కూడా చేసాం. నాకు తెలిసి ఆయన బోర్ కొట్టుంటుంది అందుకే మీతో ఆడుకున్నారు. ఒక్కళ్ళే ఉండలేగా ఓకే ఈ పని చెప్పి మనం టైం పాస్ చేద్దాం అనుకుంటా. ఇంకా అసలు ఒక పెద్ద విషయం ఏంటంటే సురభి ప్రభావతి గారు అని సినిమాలో యాక్ట్ చేశారు. ఓకే సురభి నాటకాలకి సంబంధించి. ఓకే ఆవిడ మనకి మిడిల్ క్లాస్ మెలడీస్ లో హీరో మదర్గా చేశారు. రైట్ యా ఆవిడ నాకు తెలిసి అత్యంత బిజీగా ఉండే తెలుగు థియేటర్ ఆర్టిస్ట్. ఆవిడ 365 డేస్ లో 250 డేస్ రియాస్ చేస్తారు ప్లేస్ చేస్తారు ఆవిడ. ఆవిడ ఆయన నాకు పరిచయం చాలా కాలం నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆవిడ ఒక రోజు నా ఎలా చేస్తున్నావు అన్నది. ఆయన పేరుకే సాయి మిగతా అంతా కసాయి. అయ్యో అయ్యో ట్రైనింగ్ లో వచ్చింది. There is something which I'll tell post release. Oh, okay. సినిమా తర్వాత డైరెక్టర్ గురించి తెలియబోతుంది అన్నమాట అందరికి. సో ఇది ఒక వైట్ చాలా అనుకుంటా ఆవిడ ఎలా చేస్తున్నావు అంది. యా అండ్ ఈ ఈ సెట్ లో ఆఫ్ కోర్స్ డెవిల్ ఆ స్పిరిట్ వచ్చేల్తుంది కాబట్టి ఇక్కడ డెవిల్ ఎవరు ఇన్ అ పాజిటివ్ నోట్ నాట్ లైక్ దెయ్యం లాగా అందాల రాక్షసి అని కూడా అంట. దెయ్యం ఎవరు సినిమాలో కాదు సెట్ లో ఈ టెక్నీషియన్స్ దగ్గర నుంచి చూస్ చేసుకుంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ మ్యూజిక్ డిఓపి అంటే దెయ్యం అంటే ఏ ఏ విధమైన లక్షణాల వల్ల దెయ్యం అని అనగలుగుతారు? హింసించే దెయ్యం అనుకుందాం. అంటే మంచి హింస అయితే డైరెక్టర్ నుంచి. ఐ థాట్ హి సే నోబడి మంచి. ఓకే కొంచెం మంచి దెయ్యం. మంచి దెయ్యం మంచి దెయ్యం డైరెక్టర్ కొంచెం హింసించే మంచి దెయ్యం కదా ఆయన. లేదు ప్యూర్ లైక్ మంచి దెయ్యం. హింస అంటే ఒక పర్పస్ ఉంటుంది కదా అంత అనిపించదు. ఓకే కామెడీ దెయ్యం ఎవరు ఇక్కడ? నేనేమో. అవునా జోక్స్ అది మీరే ఎక్కువ వినిపిస్తూ ఉంటారా? ఏవో కొన్ని పేలుతాయి కొన్ని పేలు. ఓకే కొన్ని కాదు ఏవి ఎన్నే పేలుతాయి మేము నవ్వుతున్నాం అంతే అంతే. జోక్స్ ఆర్ నాట్ గుడ్ వెరీ సారీ ఫర్ యు. వాళ్ళు నవ్వుతున్నారు కాబట్టి మీ జోక్స్ అనుకుంటున్నారు అంతే. బేసికల్లీ మోసం చేశారండి. స్ట్రిక్ట్ దెయ్యం ఎవరు? ఓ ఆ ట్యాగ్ అక్కడ. అందాల దెయ్యం ఎవరు?
అయిపోయారు స్లో మోషన్ ప్లే చేయండి రెండు ఒకేసారి వచ్చాయి అలా ఒక్కడనే కదా చూస్ చేసుకోవాలి ఏంటిది చాలా భయం అని చెప్తారు కానీ చాలా నా మొహం చూడండి చెమటుందో నా మొహం మీద భయం లేకపోతే లైట్స్ వల్ల వచ్చింది టెన్షన్ వల్ల కూడా వస్తుంది అన్న వస్తుంది టెన్షన్ ఎవరికి మీ వల్ల పక్కన వాళ్ళకా టెన్షన్ పడుతున్నట్టున్నారా అసలు ఓకే కూల్ ఇంతకంటే రియాల గురించి నేను తెలుసుకోవాలి అనుకోవట్లేదు మసూదా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అది 18th November జరుగుతుంది కాబట్టి ఎలాగో మీరు మసూదా ఎవరు అంటే చెప్పరు మసూదా ఏంటి అంటే చెప్పరు మసూదా ఎలా వస్తుంది అంటే చెప్పరు సో ఒకటే ఒకటి చెప్తారు థియేటర్లోకి వస్తుంది 18th November అని అంతే కదా చెప్పండి ఒకసారి వాళ్ళకి ఏమైనా పాట చెప్తారా మీరు పాడే మీరు ఎంచుకున్న రాగం ఏంటి మీరు పాడుతున్న తాత తర్వాత సో థియేటర్లోనే ఎందుకు చూడాలి మసూదా అంటే థియేటర్లోకి వస్తుంది కాబట్టి కాదు సారీ లైక్ మనకి ఇప్పుడు జనరల్ గా మనకి గ్రూప్ ఎక్స్పీరియన్స్ అనేది లాస్ట్ నోట్స్ అంటాం కదా వోట్ ఆఫ్ థ్యాంక్స్ టైప్ లో అట్లా చెప్పాలి అంతేగాని జబ్ మై పేట్ మీద బర్ఫీలాగా ఆగేసే బోలో అంటే లైక్ అలా కాదు మీకు ఆ మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే హాయర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే థియేటర్ కి రండి థియేటర్ లో సినిమా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది విత్ సౌండ్ మేము రాత్రే చూసాం ఇన్నిసార్లు ఇన్ని రిహార్సల్ చేసిన నేనే భయపడ్డాను మీరు చాలా భయపడబోతున్నారు ఏం చేసేబోతున్నారు హారర్ సినిమాలు మీరు అన్నట్టు చాలా వచ్చాయి చాలా చూసాము కానీ మసూదా లో దెయ్యం ఉంటుంది దెయ్యం వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు దట్స్ నో సస్పెన్స్ కానీ చాలా డిఫరెంట్ టేకింగ్ ఉన్న సినిమా ఐ బిలీవ్ ఐ ఫీల్ దట్ ఒక కొత్త రకమైన ఫిల్మ్ మేకింగ్తో ఒక కొత్త టైప్ ఆఫ్ హారర్ సినిమా వస్తుంది అది మీరందరూ ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా థియేటర్లోనే చూడాలి ఫోన్లో చూస్తే టీవీలో చూస్తే భయపడరు థియేటర్లో మాత్రం డెఫినెట్గా భయపడతారు అది కాపీ పేస్టా లేదు సమ్ ప్రిపేర్ అయింది లైన్ గో ఫర్ ఇట్ గో అహెడ్ ఈ నవంబర్ 18th మా మసూదా వస్తుంది థియేటర్లోకి అందరూ తప్పకుండా వెళ్ళి చూడాలి ఇలాంటి హారర్ డ్రామా మీరు ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు మీరు తప్పకుండా భయపడతారని కోరుకుంటున్నాను భయపడితే ఆల్మోస్ట్ మన సినిమా సక్సెస్ అయినట్టే సో యా అందరు తప్పకుండా వెళ్ళి చూడండి థ్యాంక్ యూ చెప్పింది అమ్మాయి తప్పకుండా భయపడతారని కోరుకుంటున్నాను మళ్ళీ ఆహా ఈ రేంజ్ లో చెప్పడం నేను ఫస్ట్ మీరు ఏమన్నా ఫైనల్ లోడ్ లైక్ మసూదా ఇస్ ఎ డిఫరెంట్ టేక్ ఆన్ హారర్ దేర్ ఇస్ బ్యూటిఫుల్ డ్రామా అటాచ్డ్ విత్ హారర్ సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ మసూదా ప్యూర్ ఎమోషన్ అంటే ఒక మదర్ డాటర్ సెంటిమెంట్ ఉంది అండ్